25న తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద నామినేషన్ ఘట్టంలో జరిగిన ఘర్షణకు తెలుగుదేశం పార్టీ జెండాను తొక్కారని, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి పులివర్తి నాని అవాస్తవాలను మీడియాకు వివరించారని, నా బిడ్డ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన జెండాను తొక్కలేదని, దీనిపై కాణిపాకంలో ప్రమాణానికి పులివర్తి నాని రావాలని తొండవాడ సింగిల్ విండో చైర్మన్ చంద్రమౌళి రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఆపద సమయాల్లో అండగా ఉన్న వ్యక్తి అని, ఆయన అభ్యర్థిత్వాన్ని కోరుకున్నారు. కాబట్టే 2019 ఎన్నికల్లో 43,000 ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించారని అన్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 50,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్ల ఆంక్షలు దాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాలేదా అని ప్రశ్నించారు. అవకాశవాద రాజకీయాలు చేయడం ఇక్కడైనా పులివర్తి నాని మానుకోవాలని సూచించారు. వైసీపీని వాడుకున్న వారే ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెళ్తున్నారని, పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నిఖిలేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళి కుమార్, ఆచారి తదితరులు పాల్గొన్నారు. నీ అవకాశవాద రాజకీయానికి, నీ అవకాశవాద దిగజారుడుతనానికి ఇది పరాకాష్ఠకు చేరింది కాదా అని అడుగుతాండా. మొట్టమొదటగా మొన్నటికి మొన్న చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క కొడుకు యొక్క నామినేషన్కి పర్మిషన్ ఉంటే ఆ జాగాలు అంతా వాళ్ళు జెండాలు నాటితే మీరు దిగజారి జెండాలు నాటలేదా, మీరు అన్నెసరీగా ప్రొవోక్ చేయడం లేదా అని అడుగుతాండా. అదేవిధంగా నిన్నటికి నిన్న నామినేషన్లు వేసిన దగ్గర ఎక్కడైతే ఈఆర్ఓ ఆఫీస్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ నుంచి 100 మీటర్ల హద్దు తరువాత ఎవరినైనా ఆపుతారు కదా, ఆ యొక్క 100 మీటర్ల దగ్గర మీ కార్యకర్తలు ఉన్నారా నేను అడుగుతాండా. మీరు పోలీసుల వాళ్ళపైన దౌర్జన్యం చేసి దూరు ఈఆర్ఓ గేట్ దగ్గరికి రాలేదా, మీరు ప్రొవోక్ చేస్తారా, వైసీపీ వాళ్ళు ప్రొవోక్ చేస్తారా నేను ప్రశ్నిస్తాండా. చంద్రగిరి జనాలు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞులు, విజ్ఞానవంతులు, మంచి ఆలోచన కలిగిన వారు. వాళ్ళకు తెలుసు ఏది చెడ్డ ఏది మంచి అని చెప్పి. దే ఆర్ వైస్ పీపుల్, దే నో హూమ్ టు రైట్, హూ ఈజ్ రైట్ ఫర్ చంద్రగిరి, హూ ఈజ్ రాట్ ఫర్ చంద్రగిరి అనేది చంద్రగిరి ప్రజలందరికీ కూడా తెలుసు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈజ్ రైట్ అని చెప్పి ఆ రోజు 43,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. రేపు జరగబోయే ఎన్నికల్లో 50,000 ఓట్లతో మోహిత్ రెడ్డి గారు గెలవడం ఖాయం, గెలుస్తూ ఉన్నాడని చెప్పి నేను ఈ యొక్క పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాను.